త్వరలో విడుదల కానున్న అక్కినేని అఖిల్ మూవీ ఏజెంట్. ఈ సినిమా కోసం అఖిల్ కండలు పెంచి హల్క్ లుక్లో ఉన్న ఫోటో కూడా రిలీజ్ చేసి అక్కినేని అభిమానులకు కొత్తగా కనిపించబోతున్నట్టు హింట్ ఇచ్చాడు. ఏడాదిన్నర వయసులోనే సిసింద్రి సినిమాతో బుల్లి స్టార్ అయిపోయిన అఖిల్ అప్పట్లో బాలతారగా సంచలనం సృష్టించాడు. నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. అంతేకాదు ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ కూడా చేశాడు. ఈ సినిమాలో అఖిల్ తల్లి పాత్రలో నటించిన ఆమని తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఆమని అసలు విషయం చెప్పేసింది. సిసింద్రి సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు పాతికేళ్ల తర్వాత ఆమని అఖిల్ కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటిస్తున్నారు. చిన్నప్పుడు ఎత్తుకొని ముద్దాడిన అఖిల్ని ఇప్పుడు కండలు తిరిగిన హీరోగా చూస్తుంటే తన సొంత కొడుకును చూస్తున్నట్టే అనిపిస్తుందని ఆమని ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది. అఖిల్ కూడా తనను తల్లిలాగే చూస్తాడని, తన సొంత తల్లికి ఇచ్చినంత గౌరవం ఇస్తాడని చెప్పింది అఖిల్. అయితే సిసింద్రి సినిమా చేసేటప్పుడు అఖిల్ చాలా చిన్నపిల్లడు. అప్పటికి అఖిల్కి ఊహ లేదు. పెరిగి పెద్దయిన తర్వాత సిసింద్రి సినిమా చూసి తన పట్ల ప్రేమ అభిమానం పెంచుకున్నాడంటుంది ఆమని. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ సమయంలో అఖిల్ తన మీద చూపించిన ప్రేమకు గౌరవానికి రెండు కండ్లు చెమ్మచ్చాయని, సెట్లోకి రాగానే వెతుక్కుంటూ వచ్చి అమ్మ అని పిలిచి నాతో పాటే ఉండిపోయేవాడని చెమర్చిన కండ్లతో చెప్పింది ఆమని. తన వ్యక్తిగత జీవితం కూడా ఆమని పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. ఆమెతో పాటు ఆమెకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అంతేకాదు వారి తల్లి మరో ఇద్దరు ఆడపిల్లల్ని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి వారిని మంచి స్థితికి చేర్చేందుకు కష్టపడిందని చెప్పుకొచ్చింది. సరిగ్గా ఆమెకి సినిమా అవకాశాలు వస్తున్నప్పుడే తండ్రి చనిపోయారట. అయినా తన తల్లి అండగా నిలిచి హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి సహకరించిందని ఆమెని చెప్పుకొచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.